2020-21 ఆర్థిక సంవత్సరానికి 92% పన్నులు వసూలు చేసినట్టు తెలిపారు. 2.5 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన సుల్తానాబాద్ మున్సిపాలిటీలో కొన్ని ఖాళీ స్థలాలు, కూలిపోయిన ఇండ్లు మినహా మిగతా వాటికి సంబంధించిన ట్యాక్సులను పూర్తి స్థాయిలో వసూలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం వడ్డీ రాయితీ కింద పన్నులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31లోగా ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో 100% పన్ను వసూలు చేయడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొత్తం 74 లక్షల రూపాయలు వసూలు చేయవలసి ఉందని, మరో 6 లక్షల రూపాయలు వసూలు చేస్తే 100% పూర్తవుతుందని తెలిపారు. దీనిలో టోటల్ డిమాండ్ మనకు 74 లక్షల రూపాయలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఉంది. దీనిలో 66 లక్షలు ఇప్పటి వరకు కలెక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ పర్సంటేజ్ చూస్తే 88% మనకు కలెక్షన్ రికార్డుగా ఉంది. అయితే మిగతా 8 లక్షల కలెక్షన్లో కూడా ఎక్కువ ఈ డిస్మెంటల్ హౌసెస్, ఓపెన్ ప్లేసెస్ అండ్ డబుల్ ఎంట్రీస్ కావడం వల్ల ఆ మాత్రం తేడా చూసింది. అదేవిధంగా గవర్నమెంట్ ప్రాపర్టీస్ కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. సో ఈ మార్చి 31 వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ లోపల కూడా 100% చేయడానికి మా టీం అంతా ట్రై చేస్తున్నాం. ఖచ్చితంగా 100% చేస్తామని అనుకుంటున్నాను.